కమలం కాంగ్రెస్ నేతల జపం చేస్తోంది. అమిత్ షా పీవీకి శ్రద్ధాంజలి ఘటిస్తే బండి సంజయ్ పీజేఆర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన గొప్ప వ్యక్తి అంటూ కొనియాడారు. ఆల్ ఆఫ్ సడన్ గా బీజేపీ నేతలు ఎందుకెలా స్వరం మార్చారు, ప్రశంసల వెనుక పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీలకు చెందిన అగ్రనేతల టూర్తో పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎదురులేని పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ గత రెండు దఫాలుగా పాలన సాగిస్తోంది. అయితే ఆ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని తుక్కుగూడ సభలో తూర్పారబట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మజ్లిస్ కు భయపడే సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని విమర్శించారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసిన సర్దార్ పటేల్ ని కీర్తించిన షా అందుకు కృషి చేసిన వారిని గుర్తు చేసుకున్నారాయన. ఇదే సమయంలో చాలా వ్యూహాత్మకంగా పీవీ పేరును ప్రస్తావించారు అమిత్ షా. మరోవైపు పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పీజేఆర్ గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు. అమిత్ షా బండి సంజయ్ ఇద్దరూ పొగిడింది ఒకప్పుడు కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన వాళ్లని. వాళ్ల పేర్లను తెరపైకి తీసుకురావడం, ప్రశంసల వర్షం కురిపించటం తెలంగాణ గట్టు మీద హాట్ టాపిక్ గా మారింది. హస్తం అంటేనే అంతెత్తున లేచే బీజేపీ ఆ పార్టీ నేతల్ని ఓన్ చేసుకోవడం దేనికి సంకేతం? కాంగ్రెస్ కేఎల్ ఖతం చేసే ప్రోగ్రాం కమలం పెట్టుకుందా అన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. కాంగ్రెస్ ఘనా పార్టీల్ని ఓన్ చేసుకోవడం ద్వారా వారి వారసత్వాన్ని తమ వైపు లాక్కోవడంతో పాటు మిగతా బలమైన నేతల్ని ఆకర్షించడం స్ట్రాటజీగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.